నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సీతాఫలాల సీజన్ వచ్చేసింది, కానీ తింటే కొంచెం జలుబు చేసినట్టు కూడా అనిపిస్తుంది కదండి, ఫ్లమ్ చేరిద్ది అని, తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, ప్రెగ్నెన్సీలో తినొద్దని అంటారు. కానీ సీజనల్ ఫ్రూట్ కదా, మళ్ళీ ఈ సీజన్లోనే కనిపిస్తుంది మనకి. మీరు తింటారా బాగా? బ్రహ్మాండంగా తింటాను. శుభ్రంగానా? బాగా. నో మొహమాటం అస్సలు లేదు. సీతాఫలం చాలా మంచిది చేయ. అవును అవును. కానీ షుగర్ వాళ్ళు తినకూడదని లేదు, షుగర్ కంట్రోల్ చేస్తుంది అది. అదేంటమ్మ గారు, కస్టర్డ్ యాపిల్ తినొద్దని చెప్తారు కదా. ఏమో మరి, నేను 3-4 చోట్ల చదివాను జయ, డయాబెటీస్ వాళ్ళు డయాబెటిక్ ఫ్రెండ్లీ అది అని. ఈసారి నేను డాక్టర్తో మాట్లాడి అడిగి చూడు. నేను చదివిన చోట అయితే 3-4 సైట్లలో సీతాఫలం డయాబెటీస్ కి మంచిది అనే చదివా. సో క్లారిటీ తీసుకుందాం, దీని మీద కనుక్కో. డెఫినెట్ గా సీతాఫలం బోల్డ్ అంత శక్తి ఇస్తుంది, నీరసం పోగొడుతుంది, బలం వస్తుంది, డైటింగ్ చేసే వాళ్ళకు కూడా మంచిది, క్యాలరీస్ ఫ్యాట్స్ అవి తక్కువ అందులో, మంచిది. అయితే ఇందులో ఇంకొకటి ఉంది, రాత్రిపూట తినకూడదు. అవునా? సాయంకాలాలు చీకటి పడి తింటే అది ఫ్లమ్మను కలిగిస్తుంది. సైనసైటిస్ లాంటి ఉన్నవాళ్ళు, జలుబుతో బాధపడే వాళ్ళు, ఆయాసం వాళ్ళు, దగ్గు వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళు తినొద్దు. అసలు తినకూడదు. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, వాళ్ళ వల్ల కాదు పాపం, అలర్జీస్ ఉన్న వాళ్ళు. మామూలుగా కూడా మనకి ఫ్లమ్ చేరే గుణం ఉంటుంది. ఇప్పుడు నేనున్నానా, సేమియా పాయసం తిన్నాననుకో రాత్రిపూట, తెల్లారేసరికి ఫ్లమ్ వచ్చేస్తుంది నాకు, షుగర్ తగిలితే వచ్చేస్తుంది. జలుబు చేయదు, ఒకళ్ళకేమో ముక్కులకి వచ్చేస్తుంది, జలుబు చేసేస్తుంది, తలకు పట్టేస్తుంది. సైనస్ ఉన్న వాళ్ళు అస్సలు పనికిరాదు. వీళ్ళు పగటి పూట తినొచ్చు. నేనైనా పగటి పూట, నేను మొహమాట పండు చెప్తాక లంచ్కి ముందు తినేస్తాను, తర్వాత లంచ్ తినేస్తే అయిపోతుంది. సాయంకాలం తింటే మర్నాడు పొద్దుటి కల్లా గొంతంతా మారిపోతుంది, గొంతు నిండిపోతుంది, వాయిస్ మారిపోతుంది, కరగర అంటుంటుంది. మామూలుగానే నాది ఒక జీర వస్తుంది, 3 జీరలు వస్తాయన్నమాట, ట్రిపుల్ ఎయిడ్ హార్మోనియం లాగా వస్తుంది గొంతు, ఇలాగే అవుతుంది. కానీ ఎప్పుడు కూడా సీజనల్ ఫ్రూట్ చాలా మంచి విజయం. అవునండి, మోతాదుగా తినాలి, తప్పకుండా తినాలి. నేరేడు పళ్ళు, సీతాఫలాలు, సంవత్సరానికి తేగలు సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి, తర్వాత మళ్ళీ కనపడవు కదా. అవును. ఇప్పుడు న్యాచురల్స్ వాటిలలో ఐస్ క్రీములు కూడా సీతాఫలం వచ్చేవాళ్ళు, సీతాఫలం ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేస్తారు వాళ్ళు. తప్పకుండా అలవాటు చేసుకోవాలి, సీజనల్ ఫ్రూట్ని తినటం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకేముంది, పిల్లలు కూడా కొంచెం, మరీ చిట్టు పిల్లలకి ఎక్కువ పెట్టద్దు. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం పెట్టి అలవాటు చేయండి. రోజు కొద్దిగా పెడితే ఒక 5-6 రోజులకి అది కాస్త అలవాటు అవుతుంది. ఆ గింజలు తీసేసి పెట్టడం. గర్భిణీలు తినకూడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ గింజలు తినకూడదు. గింజ మింగుతారు పొరపాటున, అందుకని గింజ మింగితే గర్భస్థ శిశువుకి మంచిది కాదని ఎందుకనో పాతకాలం నుంచి ఈ మాట చెప్పేవాళ్ళు. నేను ప్రెగ్నెన్సీలో విపరీతంగా తిన్నాను జయ. నేను తిన్నాను రమ్మ గారు, నాకు అందుకే డయాబెటీస్ వచ్చింది ప్రెగ్నెన్సీలో అని నేను అనుకున్నానండి. కాదు కాదు, తిండి వల్ల డయాబెటీస్ రాదు, జెస్టేషనల్ డయాబెటీస్ ఆహారం వల్ల రాకపోవచ్చు, అది వేరే కథ. సీతాఫలాలు తినడం వల్లే అనుకుంటున్నావా నువ్వు? నేను అనుకుంటున్నా, విపరీతంగా తిన్నాను అనమాట. ఏం కాదు, దానివల్ల కాదు. ఓకే, నీకు రావాల్సే ఉంది, దీనివల్ల ఇంకొంచెం పెరిగిందేమో, ఒకవేళ మేబీ పెరిగిందేమో. కానీ నేను విన్నంత వరకు, నాకు నేను చదివినంత మటుకు కస్టర్డ్ యాపిల్ వల్ల డయాబెటీస్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది అన్నది అయితే లేదు, జలుబు పెరుగుతుంది అని అయితే నాకు ఖచ్చితంగా తెలుసు. ఓకే, దీనివల్ల ఐరన్, కాల్షియం అలాంటివి వస్తాయి, డయటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మంచిది, అందులో ఒక రకమైన రద్దు లాంటి పదార్థం ఉంటుంది, అది మరీ మంచిది. సీతాఫలం ఆకుల్ని మన వైపు ఏంటంటే, ఇక సెగ్గడ్డలు అవి వచ్చినప్పుడు కట్టేవాళ్ళు జయ, సీతాఫలం ఆకులు కొన్ని 3-4 ఆకులు నలిపేసి కొంచెం వెచ్చబెట్టి సెగ్గడ్డ మీద కడితే తొందరగా పక్వానికి వస్తుంది. ఓకే, ఎప్పుడు వినలేదా? వినలేదు. చంద్రకాంతం అని సాయంకాలం పూసే పువ్వుల చెట్లు ఉంటాయి చూడండి, సాయంత్రం అవగానే విచ్చిపోతాయి పువ్వులు, నల్లటి నల్లటి గుండు గింజలు ఉంటాయి, తొందరగా మొక్కలు వచ్చేస్తాయి. ఓసారి వస్తే పోదు. ఆ చంద్రకాంతం ఆకుల్ని కూడా సెగ్గడ్డల మీద పడతారు మన వైపు, పల్లెటూళ్ళల్లో ఈ పద్ధతి ఉంటుంది. సీతాఫలం ఆకులు కొంచెం దంచి నెత్తికి కడితే పేలిపోతాయి. సీతాఫలం గింజలు, గింజలు కూడా, గింజలు ఒలిచేసి దెబ్బ కొడితే పగిలిపోతుంది లోపల, తెల్లవాళ్ళ పప్పు ఉంటుంది కదా, పప్పు నూరి కడితే, పప్పు నూరి కొంచెం నూనెలో వేసి నూరేసి నెత్తికేసి కడితే మొత్తం తలలో ఉన్న పేలని చచ్చిపోతాయి, టవల్ చుట్టి పడుకోబెడతారు, తెల్లారేసరికి అన్ని రాలిపోతాయి. అవునా? అలాంటివి చేస్తారు పల్లెటూళ్ళలో. సీతాఫలం పనిచేస్తుంది బయటికి. కానీ చెట్టు ఒకటి ఉంటే మాత్రం భలే కాపు కాస్తుంది కదండి, వస్తూనే ఉంటాయి, నిండా కాయలు కాస్తాయి. మామూలు రోజుల్లో ఆకుపచ్చగా ఉంటూ ఉంటుంది సంవత్సరం అంతా. ఎప్పుడు ఇది ఒక అలవాటుగా ఉంచుకోవాలి మనం. కానీ నాన్ సీజన్లో వచ్చే పళ్ళు సేఫ్ కాదు,
ఆరోగ్యానికి మంచివి కాదు. ఇవి వర్షాకాలం తప్పకుండా వస్తాయి. మనకి హైదరాబాద్ లో ఒక్కొక్క సందులో మొత్తం అన్ని బళ్ళే పెడుతూ ఉంటారు, బంజారా వాళ్ళు పెడతారు బళ్ళు. రమగారు, రామా ఫలం కూడా విన్నా నేను. సీతాఫలం జాతికి రామా సీతాఫలం లానే ఉంటుంది. సీతాఫలం నిండుగా కళ్ళు ఉంటాయి కదా. వాళ్ళ హస్బెండా? హస్బెండ్ అయి ఉంటాడు బహుశా. ఇన్ని కళ్ళు ఉండవు దానికి. కొంచెం నునుపుగా ఉంటుంది. సీతాఫలం గొగ్గుగులు గొగ్గులుగా ఉంటుంది కదా, కళ్ళు కళ్ళు కళ్ళుగా ఉంటుంది. సీత రామాఫలంలో కళ్ళ షేపు కనపడుతూ ఉంటుంది, కానీ అంత బరకు ఉండదు. టేస్ట్ అండి దాదాపుగా ఇలాగే ఉంటుంది. అది కూడా మంచిదేనండి? అది కూడా మంచిదే. ఈ దీంట్లో ఉన్న గింజలు రామాఫలంలో ఉండవు. రామాఫలంలో గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఓహో. మా పిన్మావ గారి ఇంట్లో ఉంది చెట్టు. ఓకే ఓకే. ఉప్పల్లో ఉంటారు, అదే మన ఎల్బీనగర్. చెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో, కానీ ఇవి దొరికినంత విరివిగా అవి కనిపించవు. కనిపించవు, కానీ ఇప్పుడు మనకి బాగా కనపడుతున్నాయి జయ. ఈ సీజన్ లో నువ్వు కొన్ని కొన్ని చోట్ల చూడు, రోడ్ల మీద పెడుతూ ఉంటారు. చూస్తే గుర్తుపడతామండి, చూస్తే గుర్తుపడతాం. సీతాఫలంలా కనపడుతుంది కానీ సీతాఫలం కాదని మనకు తెలుస్తుంది. అందులో కూడా ఇంచుమించుగా ఇలాంటివే క్వాలిటీస్, కానీ దీనికంటే కూడా అది ఇంకా మంచిదట. రామాఫలం, రామాఫలం ఇంకా మంచిది. సీతాఫలంలో ఉన్న కొన్ని జలుబు కలిగించే లక్షణాలు అవి ఉన్నాయి కదా, అవి రామాఫలంలో తక్కువ ఉంటాయి. లక్ష్మణ ఫలం, హనుమత్ ఫలం కూడా ఉన్నాయట. టోటల్ ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఉన్నారు ఫ్యామిలీ అంతా ఉన్నారు. రామ్ పరివారం మొత్తం ఉంది. అది కాకపోతే ఈ లక్ష్మణ ఫలాలు అవి మనమైపోయి కొంచెం కొండ ప్రాంతాల్లో కనపడతాయి. ఈ అడవుల్లో ఉంటాయి చూడు, రకరకాల పిచ్చకాపు కాస్తాయి జయ వర్షాకాలం. సీతాఫలాలు కూడా వెర్రెత్తినట్టు కాసాయి. అవును అవును. ఎన్ని కాస్తాయో. అవును, మేము చిన్నప్పుడు సీతాఫలం పువ్వులు పలుచుకొని తింటుండేవాళ్ళం. పువ్వు భలే రుచిగా ఉంటుంది, సంపంగి పువ్వు వల్లే కనపడుతుంది చిన్నగా. అవును, పువ్వులుచుకొని తినేవాళ్ళం. అవి కూడా బాగుంటాయి. నేను తిన్నా రమ్మగారు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మన దగ్గర ఏదైనా చెట్టు ఉంటే పువ్వులు వచ్చుకుని తినబారేట. గింజ బాగోదు మళ్ళీ. గింజలు బాగుంటాయి. లోపల ఉన్న పప్పు తీపి ఉండదు, చేదుగా ఉంటుంది. ఎప్పుడు ఈ సీజన్లో ఖచ్చితంగా ఒకసారి తినాలి అని పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుంది, మన శరీరం ప్రకృతికి దగ్గరగా వెళ్తుంది. ఈ సీజన్లో ఇవి కాస్త జలుబు చేస్తుంది. వర్షాకాలమే జలుబు కాలం కదా. చేయనివ్వండి అంటారా? అంతే. ఇప్పుడు ఎండాకాలం వేడి చేస్తుంది. మామిడి పళ్ళు అప్పుడు కాదా వచ్చేది? అంతేగా. అంతేగా, ఏ మరి మనం తింటున్నాం కావి అలాగే తినాలి. ఇప్పుడు ఈ ఆరోగ్యానికి మంచిది అంటే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ సీజన్లో వీళ్ళు ఒక 3-4 పళ్ళు తిని తిండి మానేసినా కూడా ఇవి కలిసి వస్తుంది. శక్తి ఉంటుంది, బాగా పవర్ ఉంటుంది, బలం ఒంటికి బలం వస్తుంది, వెయిట్ పెరగకుండా ఉంటారు. స్వీటే మనకు తీయగా ఉంటాయి కదా, గుజ్జు తీయగా ఉంటుంది. గింజలు పారేయటము, పిల్లలకి గింజలు తీసేయటము, తర్వాత ఈ గింజల్ని ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో పడేయటము, ఇది ఒక ప్రాక్టీస్ పెట్టుకోండి. చెక్క మూట కట్టి మనం ఏదైనా బయటకు వెళ్ళాము, అవుటింగ్కి వెళ్ళినప్పుడు పడేస్తే సరిపోతుంది. పండు తింటాం కూడా అది నేర్చుకోవాలి కదా, దాన్ని ఇట్లా ఊడదేయటము, పిల్లలకి చక్కగా గుజ్జు తీసి పెట్టడం, గోరుతోటి ఇట్లా దాంట్ లోపల చూస్తే చిన్న కరకరగా ఉండే గుజ్జు వస్తుంది. కూర్చోబెట్టి నేర్పించండి. మీరు పిల్లలకి పళ్ళు తింటారు నేర్పిస్తే కనుక వాళ్ళకి మీకు ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది. నాన్న కొడుకు కూర్చుని తింటారు, నాన్న అమ్మ కూతురు కూర్చుని తింటాం. అవును, మామూలుగా పళ్ళు ఏమైంది ఒలిచి పెట్టేస్తే వాళ్ళ దారిని వాళ్ళు తింటారు. ఇది అట్లా కాదు, దగ్గర కూర్చుని అందులో ఇంకా గుజ్జు ఉంది, గింజ ఉమ్మేయి, గింజలు తీసే అని చెప్పాలి కదా. మింగేయకూడదు. అవును, మింగకూడదు. ఏంటంటే పెద్ద గింజ కదా, గింజలు కొంచెం పెద్దవి, ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనకి ప్రతిగా సీజన్లో వచ్చేవి సపోటాలు ఒకటి మనకి విరివిగా కనపడతాయి. అవును, సపోటాలు తినిపించాలి పిల్లలతో. అది కూడా మనకి ఫ్లమ్ పెంచుతుంది. సపోటా బహుశా ఏమైనా డయాబెటీస్కి ఎక్కువ చేస్తుంది. సపోటా కూడా విన్నాను రమ్మగారు, తినకూడదు అని. అదే డయాబెటీస్కి, డయాబెటీస్ కానీ దీని విషయంలో మాత్రం నేను చదివిన 3 సైట్లు డయాబెటీస్కి ఓకే అని విన్నా. మరి శ్రద్ధగా ఒకసారి డాక్టర్ని కనుక్కుని డెఫినెట్గా తినచ్చు అంటే, ఇప్పుడు దీనివల్ల ఆ పిల్లలు లావ్ అయిపోతారు, ఆ భయాలు లేవు. జలుబు చేస్తుందన్న భయం ఉంది, అయితే ఇది ఎక్కువ తింటేనట వాంతులు అయిపోతాయి, పొట్ట డిస్టర్బెన్స్ వస్తుంది, పొట్ట నిండుగా అయిపోతుంది. దీనికి విరుగుడు వాము. సీతాఫలాలు ఎక్కువ తింటే తిన్నాక పొట్ట ఇబ్బందిగా ఉందనుకో, పొట్ట కదిలిపోతుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటే, వాము ఉప్పు వేసి నలిపి పిల్లలతో తినిపించేసి వేడి నీళ్ళు తాగిస్తే పొట్ట సెట్ అవుతుంది. ఇది ఒక వైద్యం కదా. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తిన్నారు ఒక 3-4 పళ్ళు, పిల్లలకి నచ్చింది బాగా, 2-3 సార్లు తినేశారు, దానివల్ల ఫ్లమ్ చేరిపోయింది, ఫ్లమ్కి మంది వేసుకుంటాం అనుకో, ఈ మనం వాము కనుక వేసుకుంటే ఆ ఫ్లమ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, పొట్ట సెట్ అవుతుంది, ఫ్లమ్ ఫ్లమ్ కూడా కొంతవరకు పనిచేస్తుంది. ఇది ఈ ఆలోచనతో ఎక్కడ సీతాఫలాలు కనపడితే అక్కడ కొనేసుకోండి ముందు. డెఫినెట్గా సీజనల్కి ఎప్పుడు కూడా తినాలి అన్న నియమం ఉంచుకోవాలి. అది మనం పిల్లలకి నేర్పించాలి. ఇది ఒక చిన్న విషయం చెప్తున్నాం మనం, అందరికీ తెలిసిందే. అవును, ఏంటంటే తినండి అని ఇంకోసారి జనాల్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. పిల్లలు కొంతమంది ఇష్టపడ్డారు రమ్మగారు, సో వాళ్ళకి ఏదైనా మీరు అన్నట్లుగా కొంచెం బెనిఫిట్ చేసుకోవచ్చు.
మనం కూర్చొని ఏం చేయొచ్చు, దాన్ని మెల్లిగా గుజ్జంతా చక్కగా తీసేసి కస్టర్డ్ పౌడర్తో కలిపి సింపుల్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యాంగో జామ్ జెల్లీస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ లో కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అయిపోతుంది. అవును, ఐస్ క్రీమ్ మేకింగ్ చూడండి, పిల్లలు చాలా సరదా పడతారు కదా, అలాగైనా దాన్ని తినిపించవచ్చు. ఎలాగోలాగా తినిపించమనిపించండి అంతే. డెఫినెట్లీ రమగారు, నమస్తే. నమస్తే.